భీమవరం ముస్లిం మైనార్టీ వర్గాల అభివృద్ధికి వక్ఫ్ బోర్డు నూతన పాలక వర్గం కృషి చేయాలని ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా వక్ఫ్ బోర్డు నూతన పాలక వర్గం శనివారం భీమవరం వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ మాట్లాడుతూ, ముస్లిం మైనార్టీల అభివృద్ధికి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించారని, ఆ రిజర్వేషన్ల కారణంగా ముస్లిం మైనార్టీ వర్గాలకు చెందిన అనేక మంది నేడు అన్ని రంగాలలో రాణిస్తున్నారని అన్నారు. నేడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముస్లిం మైనార్టీల వర్గాల అభివృద్ధికి చిత్తశుద్ధితో పలు పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. నూతనంగా ఏర్పడిన పాలక వర్గం ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ముస్లిం మైనార్టీ వర్గాలకు పూర్తి స్థాయిలో అందుతున్నాయా లేదా, ఒకవేళ అర్హులై ఉండి వారికి సంక్షేమ పథకాలు అందకపోతే అవి ఎందువల్ల అందటం లేదో తెలుసుకొని అవసరమైతే తన దృష్టికి తీసుకొచ్చి వారి సమస్యలను పరిష్కరించే విధంగా పనిచేయాలని అన్నారు. వారికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో మాకు గల్లి శ్రీనివాస్ గారు ఎంతో బలమైన నాయకులు. వారు ఇచ్చిన ఉత్తరం, ఫస్ట్ ఉత్తరం ద్వారా నాకు ఈ పదవి దక్కింది. కాబట్టి వారికి మరోసారి నేను ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారికి, ప్రతి ఒక్క మినిస్టర్ గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. అలాగే మోషన్ రాజు గారికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. వారు కూడా నాకు ఈ లెటర్ ఇచ్చి నన్ను సహకరించి తమ్ముడు ఎల్లు అని చెప్పి నన్ను ప్రోత్సహించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. ఈ తీర్థానికి నాకు ఎంతో సంతోషకరంగా ఉంది. ఈ మహానగరానికి ఈ భీమవరంలో వెస్ట్ గోదావరిలో ఫస్ట్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఇవ్వడం చాలా గొప్ప విషయం. ఈ విషయానికి మా చైర్మన్ గారు చాలా గట్టిగా కొట్లాడి ఈ చైర్మన్ గారు మాకు సంతకపు ఈ పదవిని ఇప్పించారు. మా చైర్మన్ చాలా సూటిగా మాట్లాడే వ్యక్తి. అటువంటి వ్యక్తి మాకు దొరకడం చైర్మన్గా హాజర్ భాషా గారికి మరీ మరీ ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ నమస్కారం తీసుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే ఈ నూతన పాలకవర్గం అంతా కూడా వర్గాలందరికీ, మైనార్టీలందరికీ కూడా, పేదవాళ్ళందరికీ కూడా ద్వారా ఏదైతే వారికి అన్ని రకాలుగా విద్యకి సంబంధించి కానీ ఏదైనా మన ప్రార్థనా మందిరాల నిర్మాణం విషయంలో కానీ మాత్ర చేయడానికి కానీ చాలా శ్రద్ధాశక్తులతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో ఉండి పేదరికాన్ని అనుభవిస్తూ రకాలుగా నిర్లక్ష్యానికి గురవుతూ చిన్న చిన్న వ్యాపారాలు అందరూ కూడా చూసుకుంటే కనుక పంచర్ షాపులు కానీ కూడా పైకి తీసుకురావాలి, కూడా ఉద్యోగ అవకాశాలు రాజకీయంగా కూడా వాళ్ళకసాలు కల్పించాలి, పరిపాలన ప్రభుత్వంలో కూడా వాళ్ళకు బాగా